బుల్లితెరైనా వెండితెరైనా సినిమా ఇండస్ట్రీలో మగవారిదే ఆధిపత్యం, ఇక కమీడియన్లలో అయితే వారిదే ఏక చక్రాధిపత్యం. కానీ అప్పుడప్పుడు కొందరు లేడీ కమీడియన్స్ కూడా తమ సత్తా చాటుకుంటున్నారు. అలాంటి వారిలో బుల్లితెర కమీడియన్ జబర్దస్త్ ఫేమ్ ఫైమా ఒకటి. పటాష్ షోతో బుల్లితెరకు పరిచయం అయింది ఈ కామెడీ క్వీన్. జబర్దస్త్ షో నుంచి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన కామెడీ పంచులేస్తూ బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరించింది. అయితే ముఖ్యంగా ప్రవీణ్తో కలిసి ఫైమా చేసిన స్కిట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. కామెడీ ప్రియులను కడుపుబ్బా నవ్వించాయి. ఆన్ స్క్రీన్ లో జంటగా కనిపించే ఫైమా, ప్రవీణ్ రియల్ లైఫ్ లో కూడా లవ్ లో ఉన్నారనే ప్రచారం జరిగింది. ఇద్దరూ కలిసి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం, పోస్టులు చేయడం చూస్తూ ఉన్నాం. అలాగే గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే ఉన్నట్టుండి ఈ జోడీ బ్రేకప్ చెప్పేసుకుంది. ఫైమా తన ప్రేమను తిరస్కరించిందని ప్రవీణ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఫైమా కూడా దీనిపై స్పందిస్తూ ప్రవీణ్తో విడిపోయానంటూ క్లారిటీ ఇచ్చింది. ఇంతలోనే తన ఫ్యాన్స్ కి పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పేసింది. సోషల్ మీడియా వేదికగా తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసేసింది ఫైమా. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. రీసెంట్ గా ఫైమా తన బాయ్ ఫ్రెండ్ తో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది. ఇదే సందర్భంగా తన లవర్ ప్రవీణ్ నాయక్ అని ఇంట్రడ్యూస్ చేసేసింది. ఫైమాతో కలిసి ఉన్న ఫోటోలను ప్రవీణ్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసేశాడు. నా ప్రియమైన లవ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశాడు. మా ప్రేమ మొదలై 5 సంవత్సరాలైంది. ఇన్ని రోజులు ఎలా గడిచిపోయాయో అస్సలు తెలియటం లేదు. నా జీవితం మొత్తం నీతోనే గడపాలని ఉంది అంటూ ఒక పోస్ట్ చేశాడు. నేనెప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అని ఫైమాపై ప్రేమను ఒలకబోశాడు ప్రవీణ్. దీనికి ఫైమా కూడా స్పందించి ఆ ఫోటోలను షేర్ చేసింది.